ఏలూరు రాజులు గ్రంథము 2వ అధ్యాయము. ఏలియా గడని ప్రింత వచ్చిన తర్వాత ఎలీషా తిరిగి అదే మార్గంలో ప్రయాణం చేసి రావడం మనం చూస్తా ఉంటున్నారు. ఏలియా దేవుడు ఎక్కడ అన్న మాటని తూకీగా మనము చూసుకుంటా వస్తా ఉంటున్నాం. ఎలీషా తన జీవితంలో ఏలియాని చూసి ఏలియా లాగా అవ్వాలని, అక్కడితో ఆగాలని ఇష్టపడలేదు. ఏలియా కంటే రెండింతలు అవ్వాలని, లేక ఏలియా కంటే రెండింతల ఆత్మని పొందాలి అనే ఆ తీవ్రమైన కోరిక, తీవ్రమైన వాంఛని కలిగి ఉన్నవాడిగా మనం చూస్తా వచ్చాము. దాని కొరకై ఈ వ్యక్తిలో ఎన్నో సుగుణాలు పరిశుద్ధాత్మ దేవుడు వెలిపరుస్తూ వచ్చిన విధానానికి తూకీగా చూసుకుంటా వచ్చినప్పటికీ, ఈ ఎలీషా తాను ఎలా తన పరిచర్యను ముగిచ్చేస్తా వచ్చాడు. చివరి కొడుకులో 3 ప్రాముఖ్యమైన సంగతులు, క్రైస్తవ జీవితానికి అవసరమైన సంగతులు, విశ్వాసుల జీవితాలకి అవసరమైన సంగతులు, ప్రాముఖ్యమైన 3 విషయాలు. ఎలీషా ఎలా వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయేటప్పుడు ఎట్లున్నాడు, వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశాడు, ఈ 3 పనులు, ఈ 3 విషయాలు దేవుని యొక్క వాక్యం నుంచి చూసుకుంటా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. వద్దా 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయానికి. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము. ఇక్కడ ఎలీషా యొక్క అంతాన్ని చూస్తా రావచ్చు. ఇక్కడ ఎలీషా, ఇంకా ఎలీషాని ప్రభు తీసేసుకుంటున్నాడు. ఆ సందర్భంలో ఎలీషాని మనం చూస్తా రావచ్చు. ఎలా ఉన్నాడంటే ఎలీషా 14వ వచనం చదవండి. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా, చదవండి, ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా. బైబిల్ చెప్తా ఉంటున్నమాట, ఇంత గొప్ప భక్తుడు, ఈయనకి రోగం ఎందుకు ఉంటాదా రోగము? ఈ దుప్పటిని తీసుకొని వెళ్తా వచ్చిన ఈ వ్యక్తి ఆ నీళ్ళ యొక్క విధిని మార్చగలుగుతా వచ్చాడు. ఈ వ్యక్తిని చూడంగానే ప్రవక్త శిష్యులందరికి అర్థమవుతా వచ్చింది, ఈయన మీద ఏలియా ఆత్మ ఉందని అర్థమైపోతా వచ్చింది. గొడ్డలి మునిగిపోతే లేపగలుగుతా వచ్చాడు, చచ్చిపోయిన పిల్లోడిని బ్రతికించగలుగుతా వచ్చాడు, కొంచెం నూనెని అప్పులు తీరి జీవితాంతం బ్రతికేసే అంత నూనెగా ప్రార్థన చేయగలుగుతా వచ్చాడు, వంటలో విషయం ఉంటే ఆ వంటని బాగు చేయగలుగుతా వచ్చాడు, నీళ్లు బాగాలేకపోతే నీళ్ళని చక్కగా చేస్తా వచ్చాడు, ఇలా దాదాపు 14 అద్భుతాలు చేస్తా వచ్చాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేస్తా వచ్చాడు. ఎలీషా అడిగింది అద్భుతాల కోసం కాదు, అడిగింది ఆత్మ కోసం. కానీ అడగకుండానే దేవుడు ఆత్మతో పాటు తనకి అద్భుతాలు చేసే వరము, ఆత్మతో పాటు పరిచర్య, ఆత్మతో పాటు అక్కడ సూచక్రియలని కూడా దేవుడు రెండింతలు చేసేస్తా వచ్చాడు. నీకు కావాల్సింది ఆత్మ, ఇక మిగిలిన అడగడం అవసరం లేదు. ఆటోమేటిక్ గా పరిశుద్ధాత్మ దేవుడితో పాటు అవన్నీ నీకెంత కావాలో అవి వచ్చేస్తా ఉంటాయి. నా రాజ్యాన్ని ఆయన నీతిని వెతికితే ఇవన్నీ నీకు అనుగ్రహించబడతా ఉంటాయి. ఒకవేళ ఫోన్ కనుక్కోడానికి వెళ్ళామనుకో, ఆ ఫోన్ కొత్త ఫోన్ కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఛార్జర్ కొనుక్కోడానికి డబ్బులు ఇవ్వనవసరం లేదు. ఫోన్ కొనుక్కుంటే ఆటోమేటిక్ గా ఛార్జ్ ఇచ్చేస్తాడు. మళ్ళీ పెట్టుకునే డబ్బా కొనుక్కోడానికి మళ్ళీ డబ్బులు ఇవ్వనవసరం లేదు. హెడ్ ఫోన్స్ కొనుక్కోడానికి మళ్ళీ డబ్బులు ఇవ్వనవసరం లేదు. అది ఇంటికి తెచ్చుకోవడానికి, కవర్ పట్టుకోవడానికి డబ్బులు ఇవ్వనవసరం లేదు. ఫోన్ ఒకటి కొంటే చాలు, ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అలానే పరిశుద్ధాత్మ దేవుణ్ణి గనుక నువ్వు అంగీకరిస్తే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి గనుక నువ్వు ఆశిస్తే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి గనక నువ్వు నీ జీవితంలో ఆయన ఆధీనంలో జీవిస్తే ప్రియుడా, ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అందుకనే దేవుడు సొలొమోను అడుగుతా వచ్చాడు, నీకేం కావాలి సొలొమోను? ఎప్పుడైతే దేవుడు సొలొమోను నీకేం కావాలి అని అడుగుతా వచ్చాడో, నేను అంటా వచ్చాడు, జ్ఞానం ఒకటి ఇవ్వయ్యా చాలు, వివేచ నీవు ఈ ఇస్రాయల్ ప్రజల్ని ఎలా పరిపాలించాలి, ఇస్రాయల్ ప్రజల్ని ఎలా ఈ దేశం యొక్క సింహాసనం మీద కూర్చొని వాళ్ళకి న్యాయం ఎలా తీర్చాలి, జ్ఞానం ఇవ్వు, ఇది ఒకటి అడుగుతా వచ్చాడు. అప్పుడు దేవుడు చెప్తా వచ్చిన మాట, నీవు శత్రువుల యొక్క శత్రువుల్ని నీ చేతిలో వాళ్ళు ఓడిపోవాలని అడగలేదు, ధనం అడగలేదు, పేరు అడగలేదు, ఇవేమి అడగలేదు. నువ్వు జ్ఞానం అడిగావు కాబట్టి వాటితో పాటు నువ్వు అడగకపోయినా ఇవన్నీ ఇచ్చేస్తున్నాను. అలానే
మన జీవితంలో మన జ్ఞానము దేవుని యొక్క ఆత్మని అడిగితే ఆటోమేటిక్ గా నీకు ఏమై కావాలో పరిశుద్ధాత్మ దేవుడు ఆటోమేటిక్ ఇచ్చేస్తాడు. అందుకనే శిష్యులు యేసు క్రీస్తు ప్రభువారితో ఉన్నప్పుడు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు రెండే రెండు విషయాలు అడుగుతా వచ్చారు. ఒకటి, ప్రార్థన నేర్పించు. రెండవది, విశ్వాసము అధికం చేయి. ఈ రెండే వాళ్ళు నేర్చుకోవాలనుకుంది. ఏమి ప్రార్థన? ఈ ప్రార్థన అంటే వీళ్ళు పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవడానికి. ప్రార్థన అనేది పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవడానికి. విశ్వాసం అనేది పరిశుద్ధాత్మ దేవుని స్వభావం కలిగి ఉండడానికి. ఏ సందర్భంలో అడుగుతున్నారు? మా విశ్వాసం ఎక్కువ చెయ్యి అని మనం చూస్తా వచ్చినట్లయితే, ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారు క్షమాపణ గురించి మాట్లాడుతూ ఉంటున్నారో ఆ సందర్భంలో శిష్యులు అడుగుతూ ఉంటున్నారు, అయ్యా క్షమించాలా అని అంటున్నావు, మంచిదే, ఎన్నిసార్లు క్షమించాలా? ఓ వ్యక్తిని ఎన్నిసార్లు క్షమించాలా అంటే అప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు చెప్తారు, నువ్వు రోజుకి 7 సార్లు 70 సార్లు, అంటే ఇంగ్లీష్ లో అయితే 70 times 7 అన్ని సార్లు కనుక నువ్వు క్షమించాలి అనగానే ఆ సందర్భంలో అంటారు, ఇన్నిసార్లు క్షమించమా, మా వల్ల కాదు. అప్పుడు అడుగుతారు, ప్రభా మా విశ్వాసాన్ని అధికం చేయి. ఇంకొక మాటలో వాళ్ళు అడిగిన రెండూ కూడా ఒకటి పరిశుద్ధాత్మ దేవునికి లోబడడానికి ప్రార్థన అడిగారు, రెండవది పరిశుద్ధాత్మలాగా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకొని ఆయన చేస్తున్న కార్యంలో ముందుకెళ్ళడానికి విశ్వాసం అధికం చేయమని అడుగుతా వచ్చారు. కనుక ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి కోరుకుంటా వచ్చిన ఈ శిష్యులందరూ కూడా వీళ్ళ జీవితాలలో ఇంకా వేరే విద్యలు గాని వేరే కొత్త కొత్త విషయాలు గాని ఏమి నేర్చుకోలేదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందారు. వీళ్ళు యేసు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత పరిచర్య ఆరంభం చేయడానికి మధ్యలో ఏమీ నేర్చుకోలేరు. వీళ్ళు కేవలం ప్రార్థన చేస్తూ వచ్చారు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నింపబడుతూ వచ్చారు, అంతే. ఈ రెండు మాత్రమే వ్యవధిలో జరిగాయి. ఈ రెండు మాత్రం జరగంగానే వీళ్ళ పరిచర్య మొదలైపోతా వచ్చింది. ఈనాడు ప్రభుకి కావలసిన పరిచర్య ఇలాంటిదే, శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారా జరిగిస్తా అని దేవుడు చెప్తా అంటున్నాడు. ఈ చివరి దినాల్లో ఆత్మ ద్వారా జరిగించే వాళ్ళు కావాలి. అయితే ఎలీషా ఇవన్నీ పొందిన తర్వాత కూడా బైబిల్ ఆయన గురించి చెప్తా ఉంది, రోగగ్రస్తుడు, రోగముతో పీడించబడతా వచ్చినాడు. మరణకరమైన రోగం వచ్చేసిందంట. మరణకరం, రోగం రావడం వేరు, సహజం. రోగం రావడం సహజం, ప్రతి మనిషికి రోగం వస్తుంది. ఆయన భక్తుడు గాని విశ్వాసి గాని అవిశ్వాసి గాని భక్తుడు కాకపోని రోగం అనేది ప్రతి మనిషికి వస్తుంది. కానీ ఈయనకు వచ్చింది మరణకరమైన రోగం అంట. ఆయన ఇల్నెస్, ఈ సఫరింగ్ విత్ ఇల్నెస్ దట్ వాస్ లీడింగ్ టు డెత్, అలాంటి భయంకరమైన మరణకరమైన రోగం కూడా ప్రయాణం చేస్తున్నాడు. ఈనాడు ఈ సత్యం మనం బాగా అర్థం చేసుకోవాలి. అనేక సార్లు ఈనాడు ప్రపంచం ఏం చెప్తాదంటే, ఆరోగ్యం బాగుంటేనే ఒకడు ఆత్మీయుడు, ఆరోగ్యం బాగుంటేనే పరిచర్య జరుగుతుంది, ఆరోగ్యం బాగుంటేనే దేవుడు నీతో ఉన్నాడని రుజువు. ఈ మూడిటికి ఈ వచనం ఒక్కటి చాలా అబద్ధం అని చెప్పడానికి. ఎలీషా ఆత్మీయుడు కానీ రోగం ఉంది. ఎలీషాకి రోగం ఉన్నా పరిచర్య చేస్తున్నాడు. ఈ దినాల్లో వచ్చిన కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఆరోగ్యం కాపాడుకోండి, ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే కదా పరిచర్య చేయగలరు. ఎక్కడుందండి బైబిల్లో ఆరోగ్యం ఉంటేనే కదా పరిచర్య? అంటే దాని అర్థం కావాలని ఇష్టానుసారంగా తిని తిరిగి ఆరోగ్యం పాడు చేసుకోమని చెప్పట్లే. నీ జాగ్రత్తలో ఉండాలి, కానీ ఆరోగ్యముతో పరిచర్య అనేది బైబిల్ చెప్పట్లే. ఆత్మతో పరిచర్య ఇది బైబిల్ చెప్తా ఉంది. ఒకవేళ ఆరోగ్యం ఉంటేనే పరిచర్య జరిగితే ఎలీషా పరిచర్య చేయకూడదు, ఆరోగ్యంతోనే పరిచర్య జరిగితే పౌలు పరిచర్య చేయకూడదు, ఆరోగ్యంతోనే పరిచర్య జరిగితే తిమోతి పరిచర్య చేయకూడదు, ఆరోగ్యంతోనే పరిచర్య జరిగితే యోబు పరిచర్య చేయకూడదు, ఆరోగ్యంతోనే పరిచర్య జరిగితే త్రోఫిము పరిచర్య చేయకూడదు, ఆరోగ్యంతోనే పరిచర్య జరిగితే అన్నా పరిచర్య చేయకూడదు, ఆరోగ్యంతోనే పరిచర్య జరిగితే మోషే నత్తివాడు పరిచర్య చేయకూడదు. ఇలా ఆరోగ్యముతో పరిచర్య ఇది బైబిల్ నియమం కాదు, బైబిల్ నియమం ఆత్మతో పరిచర్య.
నీ శరీరము పరిచర్య కొరకు ఖాళీ అయిపోవాలి, విరగ్గొట్టబడాలి, వంచబడాలి, సదురు చేయబడాలి, అప్పగించుకోబడాలి, ఆహుతి చేయబడాలి, బలిపీఠం మీద కట్టబడాలి, బలిపీఠం మీద కోయబడాలి, బలిపీఠం మీద కాల్చబడాలి, అప్పుడు పరిచర్య జరుగుతుంది తప్ప ఆరోగ్యంగా ఉంటే పరిచర్య లేదు. పిల్ల ఎలీషా జీవితంలో మరణకరమైన రోగంతో బాధపడతా వచ్చినాడు, అయినా నువ్వు పరిచర్య. ఇంత ఆత్మీయుడికి కూడా రోగమా? ఈ చివరి దినాల్లో మనం నేర్చుకోవాల్సింది ఇదే. ఆత్మీయులకి కూడా దేవుడు శ్రమలు, దేవుడు కష్టాలు, దేవుడు భయంకరమైన ఇనుకులు, భయంకరమైన పరిస్థితులని దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. అవి వాటి గుండా ఒక నీతిమంతుడు ప్రయాణము చేయవలసిందే. వాటి గుండా ఒక నీతిమంతుడు ప్రయాణం చేయకపోతే చివరి దినాల్లో ఆయన పని జరగదు. అందుకనే మనం నిన్నటి దినం కూడా చదువుతూ వచ్చాను మొదటి అధ్యాయం 9వ వచనంలో యోహాను రాస్తా ఉంటున్నాడు, దేవుని రాజ్యము, శ్రమ, ఓపిక, ఈ మూడు విషయాల్లో నాతో పాటు సహము, కో బ్రదర్స్, కో ఫెలో వర్కర్స్, అంటే వీళ్ళు సహానుభావం కలిగిన వారు. దేంట్లో? శ్రమలో సహానుభావం కలిగిన వారు. ఈనాడు ప్రియుడ, ఈ శ్రమలో నీకు సహానుభావం ఉందా? ఈ శ్రమలో నీకు సహానుభావం ఉందా? శ్రమలు రాగానే దేవుడు నీతో లేడనుకుంటున్నావా? ఇడో శ్రమలతో ఆయన నీతో ఉన్నాడనే దానికి ఒక మంచి రుజువు. ప్రభు నీతో ఉంటే నీకు శ్రమలు ఉంటాయి, ప్రభు నీతో ఉంటే నీకు కష్టాలు ఉంటాయి. ఎప్పుడైతే మత్తయి 14లో యేసు ప్రభు వాళ్ళ దగ్గర నడుచుకుంటా వస్తా ఉంటున్నారో, ఆయన నడుచుకుంటా వస్తా ఉంటున్నప్పుడు ఇంకా గాలి సముద్రంపై ఆ ఓడని కొడతా వచ్చింది. ఆయన సముద్రంపై నడుచుకుంటా వారి దగ్గరకు వస్తా ఉంటున్నప్పుడు కూడా సముద్రం అల్ల కల్లోలంగా ఉంటా వచ్చింది. ఆ సముద్రపు అల్ల కల్లోలములోనే పేతురు అంటున్నాడు, అయ్యా నీవైతే నీ దగ్గరికి రానిమ్ము, గాలట్లా ఉంటుండగానే పేతురు నడుచుకుంటా తన ప్రభు దగ్గరికి వెళ్తా వచ్చాడు. తన ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత పేతురు ప్రభు ఇద్దరు నడుచుకుంటూ ఓడెక్కేటప్పుడు కూడా గాలి కొరతానే ఉంది. వాళ్ళిద్దరు ఓడ ఎక్కిన తర్వాత అప్పుడు గాలి ఆగిపోతా వచ్చింది. ఈనాడు నీ జీవితంలో శ్రమలు ఉండకూడదు, కష్టాలు ఉండకూడదు, రోగాలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు, ఇరుకులు ఉండకూడదు, ఓటములు ఉండకూడదు అని అనుకుంటా ఉంటున్నావా? ప్రియుడ, దేవుడు పనిచేసే విధానమే అది. దేవుడు పనిచేసే విధానమే అది. రెబెకా గర్భంలో ఇద్దరున్నారు, ఏషావు, యాకోబు. తన గర్భంలో పోరాటం జరుగుతూ ఉంటే ఆ దినాల్లో గైనకాలజిస్టులు, స్కానింగ్ మిషన్లు లేరు కాబట్టి ఇక వేరే ఏ నర్సింగ్ హాస్పిటల్కి ఏ క్లినిక్కి వెళ్ళాలో అర్థం కాక దేవుడి దగ్గరకు వచ్చింది. అయ్యా ఏంటో కడుపులో వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, ఏంటి అసలు కథ ఏంటి అంటే దేవుడు ఆ తనతో చెప్తా వచ్చారు, నీలో రెండు జనపదములు కలవు, ఒక జనపదం మరి యొక్క జనపదం కంటే బలిష్టమగలు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగలు. ఇంకో మాటలో లోపల ఒక పోరాటం జరుగుద్ది, వీళ్ళిద్దరు లోపల కొట్టుకుంటారు, వీళ్ళిద్దరు లోపల కొట్టుకున్నప్పుడు లోపల ఒకడు గెలుస్తాడు, వాడు పెద్దోడు. లోపల ఏ పెద్దోడైతే, లోపల ఎవడైతే గెలిచి బయటకు వస్తాడో వాడు భవిష్యత్తులో ఓడిపోతాడు. లోపల ఎవడైతే ఓడిపోయి బయటకు వస్తాడో వాడు భవిష్యత్తులో గెలుస్తాడు. ఈనాడు ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఈ లోకంలో మనం ఉన్నాం, ఇక్కడ మనకి సుఖం ఉండదు. లాజరు ధనవంతుని ఉపమానంలో యేసు క్రీస్తు ప్రభువు చాలా నేరుగా చెప్తా ఉంటున్నారు. ఈ ఉపమానంలో ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా బాధపడ్డాడంట లాజరు. వద్దాం లూకాసు వార్తకి, 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనము చదండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగనే లాజరు కష్టం అనుభవించిన. నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగనే లాజరు కష్టం అనుభవించను. నాకు చేసుకుని ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఇది న్యాయం. భూమి మీద ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించు, నువ్వు కష్టపడుతున్నావు. భూమి మీద ఉన్నప్పుడు చాలా కష్టపడ్డాడు, ఇప్పుడు ఈ వ్యక్తి సుఖం అనుభవిస్తా ఉంటున్నాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత పీడ ప్రతి విశ్వాస విషయం బాధపడతాడు. ప్రతి విశ్వాసి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఓ
విషయంలో ఖచ్చితంగా చింతిస్తాడు, ఆ విషయంలో ఖచ్చితంగా పాల్పడతాడు. ఏంటి తెలుసా, అయ్యో ఇన్ని తక్కువ శ్రమలు ఎందుకు వచ్చాయా నాకు భూమి మీద, ఇంకా కొన్ని వచ్చింటే బాగుండు. ప్రతి విశ్వాసికి అనిపిస్తుంది ఎందుకు ఇన్నే వచ్చాయి. లోకంలో ఉన్నప్పుడు ఏమనిపిస్తాయి, ఇన్నా అనిపిస్తాయి. పర్వకానికి వెళ్ళిన తర్వాత ఏమనిపిస్తాయి తెలుసా, ఇన్నేనా అని అనిపిస్తాయి. ఇది ఖచ్చితంగా అనిపిస్తాయి. ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఒక్కొక్క శ్రమ నీకు జోడించేటప్పుడు ఇంత ఇంత అని అంటా ఉంటావు. కీర్తనకారుడు 23 కీర్తన 4 అంటాడు, నేను గాఢ కాలపు లోయ గుండా నేను సంచరించినను, ఈ అపాయమునకు భయపడును, నీవు నా తోడుగును, నీ దుద్దుకురా నీ దండము నన్ను ఆదరించును. వెంటనే తల చూసిన ఏం రాస్తారు తెలుసా, నీవు నాకు భోజనము, శత్రువులు ఇట నీవు నాకు భోజనము సిద్ధపరచుచున్నావు, నా గిన్నె నిండి పొరలుచున్నది, నా తల నూనెతో అంటి ఉన్నావు. అంటే ఈ లోయ గుండా ప్రయాణం చేస్తా వచ్చినప్పుడు భయాలు వచ్చాయి. ఈ లోయ గుండా ఇంగ్లీష్ బైబుల్లో ఈవెన్ దో ఐ వాక్ టు ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ ఐ విల్ ఫియర్ నో ఈవిల్, ఫర్ యు ఆర్ విత్ మీ, యువర్ రోడ్ అండ్ యువర్ స్టాఫ్ దే కంఫర్ట్ మీ, దే ప్రిపేర్ ఎ టేబుల్ బిఫోర్ మీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మై ఎనిమీస్, యు ఆర్ నాట్ మై హెడ్ విత్ ఆయిల్, మై కప్ రన్నెత్ ఓవర్. ఆయన చెప్తా ఉంటున్న మాట, లోయ గుండా ప్రయాణం చేస్తేనే, భయం గుండా ప్రయాణం చేస్తేనే, చీకటి గుండా ప్రయాణం చేస్తేనే, అర్థం కాని పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తేనే, మరణం గుండా ప్రయాణం చేస్తేనే. ఇంగ్లీష్ బైబుల్ వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ అంటే మరణాంధకరమైన లోయ, మరణం గుండా ప్రయాణం చేస్తేనే అప్పుడే అప్పుడే నీకు ఆయన వచ్చును, లేకపోతే ఆయన భోజనం నీకు దొరకదు, లేకపోతే నీకు ఆయన అభిషేకం దొరకదు, లేకపోతే నీకినే నిడలో నీకినే నిండి పొంగి వేరే వాళ్ళకి అందించదు. అవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే లోయ తర్వాత వస్తాయి, లోయ తర్వాతనే వస్తాయి. ఈనాడు ఎన్నిసార్లు నోరు తెరిచి ప్రభుని అడుగుతా వచ్చే, వద్దు ప్రభా వద్దు, కష్టాలు వద్దు, శ్రమలొద్దు. యేసు క్రీస్తు ప్రభు వారి మనస్సు కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. ఫిలిప్పీ 2:5 క్రీస్తు యేసు ప్రభు కలిగిన ఈ మనస్సు మీరు కలిగిన ఏ మనస్సు, ఏ మనస్సు అని అంటే యేసు ప్రభు వారికి శ్రమ వచ్చింది. యేసు ప్రభు వారికి ఎప్పుడైతే శ్రమ వచ్చిందో ఆ శ్రమని చూచినప్పుడు యేసు ప్రభు వారు ఎలా ప్రతిస్పందించారో మనం కూడా అలా ప్రతిస్పందించాలి. శ్రమ వచ్చింది, సిలువ వస్తా ఉంది, పాత్ర భయంకరమైన కఠినమైన పాత్ర, జగదుత్పత్తి మొదలుకొని ప్రతి మనిషి యొక్క పాపం యొక్క పర్యావసారం యొక్క తీర్పు యొక్క ఉగ్రత యొక్క ఆ దేవుని దండన యొక్క సిలువ యొక్క మరణం తన దగ్గరికి వస్తా ఉంటుండట యేసు క్రీస్తు ప్రభువారు గెత్సెమని మనంలో ప్రార్థన చేస్తా ఉంటున్నారు. యేసు ప్రభువారు ఏం ప్రార్థన చేస్తా ఉంటారంటే, ఈ శ్రమ నా దగ్గర నుంచి తీసేయ్ అని అడగట్లేదు. ఈ లోకల్లో మనం అందరం వీటి విషయాలు అలవాటు పడ్డాం, అందరం వీటి విషయాలు అలవాటు పడ్డాం. శ్రమ అనేది రాగానే మన ప్రార్థన ఒకటే, తీసే. కష్టం రాగానే తీసే, నొప్పి రాగానే తీసే, నింద అవమానము చుక్క ఈ లోకంలో ఉంటున్న ఒత్తిడి పరంగానే తీసే, ఇది మన ప్రార్థన. అయితే యేసు ప్రభు ప్రార్థన అయిన మనస్సు అని వైఖరిలాగుందంట, సాధ్యమైతే ఈ గిన్నె నా ఎందు నుంచి తొలగించు, సాధ్యమైతే అని మొదలు పెట్టారు. ఈనాడు ఇలాంటి ప్రార్థన చేయగలుగుతా ఉంటున్నామా? అందుకనే దుప్పటి పోగొట్టుకుంటా ఉంటున్నాం. ఈయన చచ్చిపోయే వరకు దుప్పటి ఇంతో పాటు ఉంటా వచ్చింది. ఆ దుప్పటి యొక్క అభిషేకాన్ని ఈయన కాపాడుకోగలుగుతా వచ్చాడు, ఆ దుప్పటి యొక్క శ్రేష్ఠతని ఈయన కాపాడుకోగలుగుతా వచ్చాడు, ఆ దుప్పటి యొక్క అమూల్యమైన విషయాలు ఈయన కాపాడుకోగలుగుతా వచ్చాడు. దానికి కారణం ఏంటి తెలుసా, ఖచ్చితంగా ఈ వ్యక్తి రోగం రాగానే ప్రార్థన చేయలేదు, రోగం తీసే. ఈయన ప్రార్థన చేస్తుంటే దేవుడు వినకపోవునా? ఈయన ప్రార్థన ఈయన ప్రభుని అడిగింటే తీసే నాకు రోగం పోవాలి, వద్దు ఈ రోగం, ఏలియాలాగా నేను కూడా ఎత్తబడాలి అని ఆశ ఉండదా? ఏలియాగా నేను కూడా ఆరోగ్యకరంగా ఎరికో దాటాలి, బేతేలు దాటాలి, గిల్గాలు దాటాలి, యోర్దాన్ దాటాలి, ఒకసారి యోర్దాన్ దాటాలి, అటువైపు నేను కూడా సుడిగాల్లో, ఇలాంటి ఆశలు లేవు. నా మార్గము ఎలాంటిదో నీకు తెలుసు ప్రభా,
నాకే మార్గం అయితే రాసిపెట్టావు, ఆ మార్గమే నాకు మేలు. అందరితో పోల్చుకోవద్దు, ఈ విషయంలో అందరితో పోల్చుకోవద్దు. ఇడా నీ మార్గం వేరు, నువ్వు వేరు, నీ వ్యక్తిత్వం వేరు, నీ అంతస్తు వేరు, నీ బహుమానం వేరు, నీ 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 స్థాయి వేరు, దేవుడు నీ పక్షంగా జరిగించే పనులు వేరు. నీ నీ నీలాగా ఎవరు ఎవరిలాగా నువ్వు అవ్వలేవు, నువ్వు నువ్వే, వేరే వాళ్ళు వేరే వాళ్ళే. ఏలియా యొక్క దేవుడు ఎక్కడని అడిగాడు తప్ప, నేను ఆయన లాగా ఎత్తబడాలి, నేను ఆయన లాగా, ఇలాంటి కోరికలు లేవు. నాకేం రాసి పెట్టవద్దు, నేను పూర్తి చేయాలి. ప్రార్థన చేస్తున్నారు యేసు ప్రభు, సాధ్యమైతే, సాధ్యమైతే గిన్నె నాకు నుంచి తొలగించు. అంటే ఒక మాట, అసలు ఈ మాట ఎందుకన్నారు తెలుసు యేసు ప్రభు? సాధ్యమైతే గిన్నె నాకు నుంచి తొలగించు అనే మాట ఎందుకన్నారు అని అంటే, ఈ లోకంలో యేసు ప్రభు వారి ఇక వెళ్ళిపోక మునుపు అడుగుతున్న మాట, తండ్రి ఒకవేళ సాధ్యమైతే, ఒకవేళ సాధ్యమైతే ఈ గిన్నె నాకు నుంచి తొలగించు, అంటే నేను చచ్చిపోకుండా రక్షణ వచ్చే ఇంకో మార్గం ఉంటే, నేను ప్రాణం పెట్టకుండా మానవాళి బాగుపడే ఇంకో మార్గం ఉంటే, నేను ఈ శ్రమ గుండా వెళ్లకుండా ఇంకొక ప్రత్యామ్నాయం ఉంటే నన్ను వదిలేసే. ఈ మాట ఎందుకు అనంటే, ప్రపంచం యొక్క సువార్త కొరకు ఈ మాట పలికారు యేసుప్రభువారు. సువార్త ఒకే సువార్త అని చెప్పడానికి పలికారు యేసుప్రభు. సిలువ ఒకటే మార్గం చూపించడానికి ఈ మాట పలికారు యేసుప్రభు. ఒక్కడే బలియాగము, ఆయన ఒక్కడి బలియాగము చెందుతానని చూపించడానికి మాట పలికారు సాధ్యమైతే. ఎందుకంటే తండ్రితో చెప్తారు, తండ్రి సాధ్యమైతే, నీ వల్ల అయితే ఇంకో మార్గం కనుకుంటే నన్ను అందేసరి కోరుకో. కానీ తండ్రి కోరుకోలే. అంటే ఇంకో మాటలో, ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన ఒక్కడి సిలువే పాప క్షమాపణ ఇస్తాది, ఆయన ఒక్కడి రక్తమే నీ దోషాలు క్షమిస్తాది, ఆయన ఒకరి ప్రేమే నీ బ్రతుకుని మారుస్తాడు, ఆయన ఒకరి నామమే నిన్ను ఉద్ధరిస్తాడు, ఆయన ఒక్క ఆయన ఆయన ఒక్కడే నీకు నాకు ఆశ్రయం, ఆయన ఒక్కడే మార్గం సత్యం జీవం, ఆయన ఒక్కడే పరలోకానికి చేర్చగలడు, ఆయన ఒక్కడే దేవుణ్ణి పరిచయం చేయగలడు, ఆయన ఒక్కడే ఆత్మీయ కళ్ళు తెరవగలడు, యేసు ప్రభు ఒక్కడే నీ ఆత్మని వెలిగించగలడు, యేసు ప్రభు ఒక్కడే నీ జీవితంలో ఆత్మీయత తీసుకొని రాగలడు, యేసు ప్రభు ఒక్కడే శ్రమమోషి శక్తిని ఇవ్వగలడు, యేసు ప్రభు ఒక్కడే శ్రమలు తట్టుకునే కృపను ఇవ్వగలడు, యేసు ప్రభు ఒక్కడే సేవ చేయడానికి సామర్థ్యం ఇవ్వగలడు, యేసు ప్రభు ఒక్కడే ఆత్మీయుడిగా తీర్చగలడు, యేసు ప్రభు ఒక్కడే మత్సరాదు కళంక బట్టిది ఏదీ లేకుండా ఆయన కృపాసిమాసేటప్పుడు నిన్ను నిలబెట్టగలడు. అందుకనే ఆయన ఒక్కడే అని స్టాంప్ వేయడానికి ఒకసారి మాట్లాడుతున్నాడు. సాధ్యమైతే ఎగిన నేర్థ నుంచి తొలగించు. ఆ తర్వాత అంటున్నాడు, ఇది మన వైఖరి ఏంటంట, అయినను నా చిత్తం కాదు నీ చిత్తము, నా చిత్తం కాదు నీ చిత్తము, yet not my will but your will be done. ఏనాడు ప్రియుడా, శ్రమ వచ్చినప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన ఇదే. సాధ్యమైతే నేను ఆత్మీయంగా ఎదగడానికి ఈ శ్రమ లేకుండా వేరే మార్గం గనక ఉంటే అది కోరుకో ప్రభా, వేరే మార్గం లేవు లేవా, ఇదే ఉంచు. నా చిత్తం కాదు, నా చిత్తం ఎప్పుడు శ్రమ వద్దనేదే నా చిత్తం, నా చిత్తం కాదు నీ చిత్తం, నీ చిత్తమే జరిగచ్చు, నీ చిత్తమే జరిగచ్చు. శ్రమ విషయం ఎప్పుడన్నా ఇలాంటి ప్రార్థన చేసావా? కీర్తనకారుడు 73 కీర్తనలో చెప్తా ఉంటాడు తన ఆత్మీయతకి కారణం ఏంటి తెలుసా? వద్దాం కీర్తన 73కి. కీర్తన 73 ఆసాఫు రాస్తా ఉంటున్నాడు. ఈ కీర్తనలో ఆయన అంటాడు 13 వచనం చదవండి. నా హృదయమును నిర్మలుడై ఉండుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఎంత ఎంత ఘోరమైన జీవితం ఆసాది. ఏంట ప్రతి దినము శిక్ష వస్తుందంట. ఇంగ్లీష్ బైబిల్లో ఐ ఎమ్ ప్లేగ్డ్ ఎవ్రీ మార్నింగ్, ఐ ఎమ్ ప్లేగ్డ్ ఎవ్రీ మార్నింగ్, ప్రతి పొద్దున్న నాకు తెగులు వస్తుంది,
నాకు రోగం వస్తుంది, నాకు కష్టం వస్తుంది, ప్రతిరోజు కష్టం వస్తుంది, తట్టుకోలేకపోతున్నాను. కానీ వాటికి ఉన్న ప్రయాణము చేసిన తర్వాత అప్పుడు అంటాడు మొత్తము 26వ వచనానికి, కీర్తన 73:26, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును నాకైతే దేవుని పొందు ధన్యకరము. ప్రతిరోజు సరిపడుతున్నాడంట, ప్రతిరోజు శిక్ష వస్తుందంట, ప్రతిరోజు తెగలు వస్తుందంట, ప్రతిరోజు రోగం వస్తుందంట. ఈ మాటలు చెప్పగలవా? అసఫలాగ్ చెప్పగలవా? నాకు రోజు శిక్ష వస్తుందబ్బా, రోజు రోగాలు వస్తాయి, రోజు తెగులు, రోజు దెబ్బలు. జనభూమి ఇప్పుడు లేదే మనకి, అప్పుడప్పుడు వస్తేనే, అప్పుడప్పుడు మనం రోజు తట్టుకోలేమని అప్పుడప్పుడు ఇస్తేనే వద్దు తీసాను అంటున్నానే, రోజు వచ్చింది దీనికి. అప్పుడే ఈయన అంటున్నాడు, నా హృదయం క్షీణించిపోయినా, నా శరీరం పోతుంది పోయినా పర్లే, ఆయన నా నిత్య స్వాస్యము, హీఈస్ మై సెక్యూర్ పోర్షన్ ఫర్ ఎవర్. చిరచు అంటాడు, నాకైతే నీ పొందు ధాన్యకరము. ఎప్పుడు 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 పొందు ధాన్యకరం అవుతా వచ్చింది? ఎప్పుడు తన ప్రభు తన వాడు అవుతా వచ్చింది? ప్రతిరోజు రాహు, ప్రతిరోజు శిక్ష, ప్రతిరోజు కష్టం, నిజంగా పీడ. మనం ప్రభు యొక్క రాజ్యానికి వెళ్ళిన తర్వాత, మనం ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నీకు ఏమనిపిస్తుంది అంటే, అయ్యో ఇంకా కొన్ని సేవలు వచ్చింటే బాగుంటుందా. కొత్త నిబంధనలు ముగ్గురు పెద్ద భక్తులు, పేతురు, యోహాను, పౌలు, ముగ్గురు శ్రమ గురించి మాట్లాడతారు. ముగ్గురు ఏ కొనాలో మాట్లాడతారు తెలుసా? పేతురు అంటాడు, ఈ శ్రమలు కొద్ది కాలమే, కొద్ది కాలం శ్రమ పడిన పిమ్మట కొద్ది కాలం శ్రమలు అంటాడు. పౌలు అంటాడు, తుచ్చమైన శ్రమలు అంటాడు. యోహాను అంటాడు, మనం ఈ కాలంలో శ్రమ పడ్డా ప్రభు పడ్డాము, ఇవి మామూలు. ముగ్గురికి శ్రమ వచ్చాయి, ముగ్గురు ఈ శ్రమల్ని సామాన్యంగా తక్కువగా సులకరిగా చూశారు. వాళ్ళ కలిగిన శ్రమలతో నిన్ను పోల్చుకుంటే అసలు శ్రమ అనే పదాన్ని మనం ఉచ్చరించకూడదు. ఇన్ని శ్రమలు గుండా ప్రయాణం చేసి వాళ్ళు ఏమంటారంటే, కొద్ది కాలం శ్రమ, తుచ్చమైన శ్రమ, అల్పకాలపు శ్రమ, ఇవి జస్ట్ వచ్చాయి పోతాయి అంతే. మనకి వాళ్ళ శ్రమలతో పోల్చుకుందామా? ఇలా వాళ్ళకుంటున్న శ్రమ మామూలు శ్రమ కాదు. ఓ బిచ్చగాడు బిచ్చు అడుగుతుంటే, బిచ్చగాడికి బిచ్చు అడగడానికి కూడా పేరు దగ్గర ఏం లేదు అంటున్నాడు. వెండి లేదా బంగారం ఒక ఒక అడుక్కునే వాడితో అంటున్నాడు, నీకు ఇచ్చేంత డబ్బులు కూడా నా దగ్గర లేవు. ఇలాంటి శ్రమ ఎప్పుడైనా పొందావా? కడుక్కునే వాడికి ఇచ్చేంత కూడా లేని, చిల్లర కూడా లేని శ్రమలు. ఇదే జీవితంలో మామూలు. కొట్టబడ్డారు, ఏడవబడ్డారు, వస్త్రాలు తీసేశారు, నానా రకాల బాధలు ఉన్న ప్రయాణం చేశారు. యోహాన్ అయితే నూనెలో అప్పుడం పెట్టినట్టు ఏపేశారు, తీసుకెళ్ళిన ఉదాహరణలు ఉంటే పద్మాసు దీపంలో కఠినమైన ఆ భయంకరమైన ఒంటరితనానికి అప్పగిచ్చేసి వచ్చేస్తా వచ్చారు. పౌలైతే చెరసాల మామూలు తన ఇల్లులాగా మారిపోయింది, ఎంత దుర్వాసన తెలుసా? ఒకవేళ ఒక గదిని గనుక తలుపేసి తీయకుండా అలానే వారం ఉంచేస్తే ఎంత వాసన వస్తుంది. అలాంటిది చీకటి గాలి రాని లోపల స్వరంగాల్లో ఉంటున్న ఆ చెరసాల్లో ఈయన తీసుకెళ్లి పెట్టేస్తా వచ్చారు. చీకటి దుర్వాసన బాత్రూములు కూడా బయటకు పోనిచ్చేవాళ్ళు కాదు, అదే సెల్లో ఒక మూల బాత్రూమ్ చేసుకోవాలి, అదే సెల్ల బతుకుతారు. ఊహించు వాళ్ళు ఏ రూమ్ లో ఏ చెరసాల్లో ఉంటారో ఓ మూలలో బాత్రూమ్ వాళ్ళు చేసుకుంటా ఉంటారు. రోజు రోజు అక్కడే బతుకుతుంటారు, అక్కడే తినాలి, అక్కడే ఉండాలి. ఎప్పుడైనా ఇలాంటి అనుభవం కూడా వెళ్ళావా? వీళ్ళు నా సామాన్యమైన స్థితి కూడా పోరాలి, చాలా ఇబ్బందులు కూడా, చాలా కష్టాలు కూడా ప్రయాణం చేసి ఏమంటున్నారంటే, తుచ్చిమిరివి ఈనాడు వాళ్ళతో పోల్చుకో, ఎలీషాతో పోల్చుకో, అసఫ్తో పోల్చుకో, పేతురుతో, పౌలుతో, యోహాన్తో పోల్చుకో, అతడికి నీ ప్రియ ప్రవణ యేసుతో, యేసు ప్రభుతో పోల్చుకో. సంగ
మన ప్రార్థనలన్నీ శ్రమ పోవడానికే, మన లిస్ట్ అంతా మన పట్టి అంతా శ్రమ పోవాలి. నాకు బాగుందా, భార్యకు బాగుందా, పిల్లలకు బాగుంది, నా భర్తకు బాగుందా, తల్లిదండ్రులు బాగుంది, మా ఇంటికి బాగుంది, మా మందిరాలు బాగుంది, శ్రమలు అనేవి వెళ్ళాలి. ఇదేమో ప్రార్థనలో ఎలీషా దుప్పటి తీసుకున్నాడు కానీ శ్రమ తనుకోలేదు. శ్రమ గుండా ప్రయాణం చేస్తున్నాడు, రోగం గుండా ప్రయాణం చేస్తున్నాడు. ఆ రోగం మాట్లాడుతుంది, నేను చచ్చిపోతావు. ఆ రోగం చెప్తే నేనే నేను తీసుకుని వెళ్ళిపోతా. రోగం బట్టి చచ్చిపోయేటప్పుడు కూడా అదే ఆత్మీయత. ఈయన రోగంతో చచ్చిపోయేటప్పుడు, ఈయన స్థితి ఎలాగో తెలుసా? రోగంతో చచ్చిపోయేటప్పుడు ఈయన మహిమ ఎలాగో తెలుసా? మాట చదువుతాం. ఈయన రోగం బట్టి చచ్చిపోతున్నాడు. కొద్దాం 2 రాజుల కన్నా 13 రోగముతో చచ్చిపోయేటప్పుడు రాజు వచ్చి ఈయన చూసి ఏడుస్తా అంటున్నమాట. 14 చదండి, 2 రాజులు 13 అంతటే ఎలీషా పీడితుడై ఉండగా ఇశ్రాయేల్ రాజు అయిన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతను చూసి కన్నీరు విడుచుచు నా తండ్రి ఇశ్రాయేల్ వారికి రథములు రౌతులను నీవేని చాలండి. ఈ మాట ఎవరి గురించి చెప్పాడు? ఇదే ఎలీషా, ఇదే మాట ఎత్తబడేటప్పుడు ఏలియా గురించి చెప్పాడు. ఏలియా ఎత్తబడుతున్నాడు, బలంతో ఎత్తబడుతున్నాడు. ఏలియా ఎత్తబడుతున్నాడు, మహిమతో ఎత్తబడుతున్నాడు. ఏలియా ఎత్తబడతా ఉంటున్నాడు, ప్రభావంతో ఎత్తబడుతున్నాడు. ఏలియా ఎత్తబడతా ఉంటున్నాడు, అగ్ని రథాలు అగ్ని గుణాలు వేరు చేస్తూ ఉంటున్నాడు. ఏలియా ఎత్తబడతా ఉంటున్నాడు, సుడిగాలిలో ఎత్తబడతా ఉంటున్నాడు. ఆరోగ్యముతో, మహిమతో, ప్రభావముతో, టీవీతో విచిత్రంగా వింతగా ఎత్తబడేటప్పుడు ఒక మనిషికి ఏ సాక్ష్యం ఉందో, కదలలేక ములుగుతా క్షీణించిపోతా పడగ పట్టిన ఒకడు చచ్చిపోయేటప్పుడు కూడా అదే సాక్ష్యం అంట. సుడిగాలిలో ఎత్తబడేటప్పుడు ఏలియా ఏ రేంజ్ లో ఉన్నాడో, పడక పట్టుకొని మూలుగుతా నొప్పితో వేదంతో తిండరక్క సావు ముందుకు వచ్చేస్తా ఉంటున్నప్పుడు కూడా అదే మహిమ. నా తండ్రి ఇశ్రాయేలుకు రథమును రౌతును ఇవే. ఇది మొదటి అంతస్తు క్రీడ. సావచ్చినప్పుడు రోగంతో పోతున్నావా, శక్తితో పోతున్నావా, చదువుతో పోతున్నావా, పామరుడిగా పోతున్నావా, డబ్బు ఉండి పోతున్నావా, డబ్బు లేని వాడిగా పోతున్నావా, పేరున్నవాడిగా పోతున్నావా, ఎవరికి తెలియని సామాన్యుడిగా వెళ్ళిపోతున్నావు. ఇవి ఏమి అక్కడికి రావు. వెళ్ళిపోయేటప్పుడు ఒకటే అక్కడికి వస్తుంది, ఇష్టము రౌతులు నీవే. ఎందుకు మాట్లాడాడు? ఇస్రాయేలీల రథము రౌతులు నీవే అంటే ఈ రాజు ఓ మాట అంటున్నాడు, అయ్యా నువ్వు నా దేశంలో ఉన్నావు కదా, నువ్వు నా దేశంలో ఉన్నందుకే. రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. అప్పుడు రెండో రాజుల గ్రంథం 6:17 2 రాజులు 6:17 యెహోవా వీడు చూచినట్టు దయచేసి వీని కన్నులను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కన్నును తెరవ చేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచరు. చాలండి, ఈ మాట మొత్తం ఇస్రాయేల్ అందరూ తెలుసు. ఏం తెలుసు? ఎలీషా ఎక్కడ ఉంటే ఎలీషా బట్టి, ఎలీషా కోసం, ఎలీషా మనతో ఉన్నందుకు అగ్ని రథాలు అగ్ని గుర్రాలు మన చుట్టూ కావలగాస్తున్నాయి. ఈనాడు ఇస్రాయేల్ దేశంలో ఉందంటే ఎలీషా పరిచర్య చేసేటప్పుడు ఉంటున్నా రాజు అందరూ కూడా కీడు చేసే రాజులే. ఆ పైన మీరు ఆ పట్టి చదువుతూ వచ్చినట్లయితే ఈ రాజులు మంచి రాజులే, అందరూ చెడిపోయిన రాజులే. అయినను దేవుడు వాళ్ళకి రక్షకుడు పుట్టించాడంట,
అయినను దేవుడు వాళ్ళపై జాలి పడ్డాడంట, అయినను దేవుడు వాళ్ళకి విజయం ఇచ్చాడంటే. మూడు మాటలు రాయబడ్డాయి, వీళ్ళు చెడిపోయిన రాజులే, వీళ్ళ మంచి లేదు. ముగ్గురు రాజులు పూర్తిగా చెడిపోయినారు. సావును బట్టే తండ్రి, కీడుని బట్టి తండ్రి చచ్చిపోయాడు. అదే దోషంలో కుమారుడు చచ్చిపోయాడు. మనవుడు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు చెడిపోయిన వాళ్ళు. కానీ ఎలీషాని బట్టి రక్షకుడు వస్తున్నాడు ఆ దేశానికి. ఎలీషాని బట్టి ఆ దేశంలో దేవుడు ప్రార్థన వింటున్నాడు. ఎలీషాని బట్టి దేవుడు ఆ దేశంలో కరువు తీస్తున్నాడు. ఎలీషాని బట్టి దేవుడు ఆ దేశంలో మరణం దూరం చేస్తున్నాడు. ఎలీషాని బట్టి దేవుడు ఆ దేశంలో కాపాడుతూ ఉంటాడు. అందుకనే ఇలా ఇది ఈ వ్యక్తి చచ్చిపోతుంటే బాప్తిస్ట్ అంటాడు, ఇస్రాయేలీయులకు రథమును రౌతులను నువ్వే. ఎందుకంటే తెలుసు ఆ మాట, మనం చూద్దాం రెండు రాజుల గ్రంథం 13వ అధ్యాయం. రెండు రాజుల గ్రంథము 13వ అధ్యాయము. ఈ వ్యక్తి దేవునికి పూర్తిగా దూరం అయిపోయి ఈయన స్థితి ఆవచ్చిందండి. 7వ వచనం చదండి. ఏంటంటే రాజ్యం మొత్తం సంగతి ఇది, రౌతులలో 50 మంది మిగిలారంట, రథములలో 10 మిగిలారంట, కాల్బలలో 10,000 మంది మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండి మిగిలిన వారిని సిరియా రాజు దొంగగట్టిన ధూళి వలె నాశనము చేసింది. ఇది మీద కథ. ఓ మొత్తం దేశంలోనే, ఓ మొత్తం దేశంలోనే ఈయన పరిస్థితి, ఈయన స్థితి ఎలా ఉందంటే 50 మంది గుర్రాలు నడిపించే వాళ్ళు ఉన్నారంట, కానీ నడిపించే 10 రకాలు అంట, ఒక 40 మంది దండగా. 10 రథాలు దేశానికి ఏం సరిపోతాయి? వంగిపురం సరిపోండి. 10 రథాలు 10 వీధుల్లో పంపిస్తే అయితే మొత్తం దేశానికి ఇస్తాయండి. అందుకని చేస్తున్నాడు. అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావా? నా దగ్గర రథాలు లేవు, ఎలీషా ఉన్నాడు అనుకున్నా నేను. నా దగ్గర గుర్రాలు లేవు, ఎలీషా ఉన్నాడు అనుకున్నా నేను. నా దగ్గర శక్తి లేదు, నువ్వు ఉన్నావు అనుకున్నా నేను. నువ్వు వెళ్ళిపోతున్నావా? నీ వంక చూసి ఏ వ్యక్తి లాంటి సాక్ష్యం ఇవ్వగలండి? ఎప్పుడు అంటున్నాడు తెలుసా ఈ మాట? ఎలీషా చేతగా అని అడుగున్నాడు. రోగం, మరణకరమైన రోగం వచ్చింది. తినలేడు. రోగం వస్తే ఏం తింటాడు? పడకబెట్టాడు, కదలేకపోతున్నాడు, దాదాపు పరిచర్లన్నీ ఆగిపోయాయి. అలాంటి సమయంలో ఏమంటాడంటే, నువ్వు పడకపెట్టినా కానీ, ఎంత శక్తి ఉందంటే ఎవరు మా దగ్గర రాలేడు. నువ్వు పడకలేదు. ఇస్రాయేలీకి రథము రౌతులు నువ్వే. ఒక బలహీనమైన భక్తుడు గుర్రాల కంటే ఎక్కువ శక్తి. ఒక బలహీనమైన పడక పట్టిన మరణకరమైన రోగంతో బాధపడుతున్న ఒక భక్తుడిలో రథాల కంటే ఎక్కువ బలం ఉంది. సైన్యమై చోట్ల నా సైన్యం అయిపోయిందయ్యా, దిక్కు నువ్వే అంటే నువ్వు చచ్చిపోతున్నావా? ఈనాడు క్రీడ, శరీరం బాగుంటే జరుగుతుందనే దానికి చెప్తారు రుజువు ఇది అబద్ధమని. శరీరం బాగుండనవసరంలే, ఆరోగ్యంగా ఉండనవసరంలే, శ్రమం లేకుండా ఉండనవసరంలే, చక్కగా ఉండనవసరంలే, సుఖంగా ఉండనవసరంలే. వాటితో పనిలే, దుప్పటి ఉంటే చాలు, దుప్పటి గనక నీ దగ్గర ఉంటే చాలు. ఎలియా దేవుడు ఎక్కడా అని అడిగిన రాష్ట్రు నీ దగ్గర ఉంటే చాలు. ఎలియా దేవునికి తగినట్టు ఆయన చూపిస్తాను అనే ఆ తాపత్రయం ఉంటే చాలు. నువ్వు పడక పట్టిన సైన్యం అంతా చేరైపోయి పడక మీద వచ్చేదో. సైన్యం అంతా చేయలేని పని పడక మీద ఉండి ఎలీషా చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, ఇశ్రాయేలు రథములు రావతులు నీవే, నువ్వే మా కాపుదలు, నువ్వే మా భద్రత, నువ్వే మా క్షేమం. నీ ఆత్మీయత, నీ దుప్పటే మమ్మల్ని కాపాడింది నీ రోజులు. శ్రమలో అంత జీవం. రెండవది ఈయన చచ్చిపోయేటప్పుడు చివరి ఈయన చేస్తున్న పని, అంత బలహీనతలో కూడా పడక పట్టినప్పుడు కూడా ఇస్రాయేల్ తన క్షేమం ఇస్తున్నాడు. ఈయన ప్రార్థన బట్టి, ఈయన జీవం బట్టి, ఈయన దుప్పటి బట్టి భద్రత ఇస్తున్నాడు. రెండవది ఈయన చివరి చేసిన పని చూద్దాం. రెండో రాజుల గ్రంథం 13వ అధ్యాయం కొంత
రెండో రాజుల గ్రంథం 13:15-16 అందుకు ఎలీష అతడు తన చెయ్యి వెంటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి అప్పుడు ఎలీషా బాణము ఏమని చెప్పగా అతడు బాణము వేసెను ఇది యెహోవా రక్షణ బాణము సిరియన్ల చేతుల నుండి రక్షించబ ఎంత జీవముందండి ఈ రోగగ్రస్తుని ఇట్లా ఎంత జీవముంది ఈ రోగగ్రస్తుని రోగగ్రస్తమైన చేతో ఎంత జీవముంది ఈ రోగగ్రస్తుని మాట్లాంత జీవముంది చచ్చిపోతున్నాడు చచ్చిపోయేటప్పుడు విల్లు పట్టించుకున్నాడంట చచ్చిపోయేటప్పుడు రాజు చేతులు పట్టుకున్నాడంట ఇది చిన్నపిల్లలు చేసే పని చిన్నపిల్లలు ఉంటే ఆ పిల్లల్ని పిలిచి రే ఇది పట్టుకోరా అని చెప్పి చిన్నపిల్లడి చేతులు పట్టించి లాగి వదిలిపెడతారు రాజైన ఎన్ని వందల సార్లు విలువాడుంటాడో ఆయన చేతులు పట్టుకుంటున్నాడు ఈ శక్తి లేని చేతులు సామర్థ్యం లేని చేతులు రోగగ్రస్తమైన చేతులతో ఆయన చేతులు పట్టుకొని అంటున్నాడు వదులు ఆయన చేతులను చూడంగానే ఏమంటున్నాడు తెలుసా ఈ బాణం యెహోవా విజయం యొక్క బాణం ఈ బాణం సిరియన్లపై విజయ బాణం ఎక్కడి నుంచి బయలుదేరింది తన ఇంట్లో నుంచి బయలుదేరింది ఎలీషా ఇంట్లో ఎంత జీవం ఉంది ఎలీషా ఒంట్లో జీవం ఉంది ఎలీషా ఇంట్లో జీవం ఉంది ఎలీషా శల్యములో జీవం ఉంది ఇక్కడ ఎంత జీవం అంత రోగములు ఉన్నా కానీ ఆ మెత్తని చేతుల్లో యెహోవా విజయం ఉందంట ఆ కిటికీ తీయడం ఆ కిటికీ తీస్తే పరలోకం తెరవబడుతుంది ఈయన వదిలితే విజయం శాశ్వతం అయిపోతుంది ఏమవుతుంది దీనికి చేతులు పనిచేయట్లే కాళ్ళు పనిచేయట్లే నల్ల కదులుతుంది జీవం అలా కదులుతుండే చచ్చిపోయేటప్పుడు ఈయన ఆ రాజు మీద కోపం వచ్చిందండి దీనికి ఎందుకు వచ్చింది తెలుసా ఇలా ఇది చూపిస్తుంది ఎలీషా యొక్క సమతుల్యమైన జీవితాన్ని చూపిస్తుంది కదా రెండు రాజుల గ్రంథం 13:18 బాణములను పట్టుకొని అనగా అందు నిమిత్తము ఉమ్మారు కొట్టి మానెను అందు నిమిత్తము దైవజనుడు కోపము కోపగించి నీవు 5 మార్లు అన్న 6 మార్లు కొట్టినేడగా సిరియన్లు నాశన వరకు నీవు వారిని హతము చేసి ఉండవు మాత్రమే సిరియన్లను ఓదించదవని చెప్పాను చచ్చిపోయేటప్పుడు కూడా ఈ తప్పనేంటి తెలుసా రాజు 3 సార్లు కొడితే ఆరంభం ఏంటి 2 పాలాత్మ కావాలి రాజు 3 సార్లు కొడితే ఏమంటాడు తెలుసా 6 సార్లు కొట్టాల్సింది ఆ 2 పాలు అనేది ఇంకా చచ్చిపోలే ఇంట్లో 3 కొడితే 6 కొట్టాల్సింది ఆ రెండింతలు అనేది ఇన్ని సంవత్సరాల పరిచర్యత మాత్రం ఆశ తగ్గలే ఏమంటున్నారంటే 3 సార్లు సిరియన్లను జయిస్తావు బా ఎంత గప్పిషం అనట్లే 3 సార్లు మాత్రమే జయిస్తావు పూర్తిగా జయించవు శ్రీరాజు నీ బతుకు చావేస్ట్ అంటే ఈయన చచ్చిపోయేటప్పుడు కూడా అదే లెక్క 2 పాళ్ళ లెక్క పూర్తి విజయం లెక్క ఈయన కోపం ఎందుకు వస్తుంది తెలుసా ఈయన చచ్చిపోతున్నాడు ఈయనకే దేశం ఏమవుతా ఈయనకే రాజు ఏమవుతా ఈయనకే ఆ దేశం యొక్క పరిస్థితి చెడిపోతుంది ఈయనకేమవుతుంది ఈయన అంటున్నాడు కోపంతో అంటున్నాడు 3 సార్లు మాత్రమే జయిస్తావు అంటే
ఈయన కోపానికి చచ్చిపోయేటప్పుడు ఈ భక్తుని కోపానికి కారణం ఏంటి తెలుసా? పూర్తి విజయం కాకుండా ఆ పూర్తి విజయం కంటే కొంచెం తక్కువ విజయం వస్తే, కొంచెం తక్కువ విజయవంతమైన జీవితం బతుకుతా ఉంటే, కొంచెం తక్కువ జీవం వస్తా ఉంటే, కొంచెం తక్కువ ఆత్మ అవుతా ఉంటే కోపం వస్తుంది నీకే. చివరి క్షణాలను కూడా పూర్తి విజయం గురించి ఆలోచిస్తున్నాడు. ఇది ఈయన జీవితం. ఈనాడు ప్రేడ, ఈరోజు నీకు దేని బట్టి కోపం వస్తుంది? కూరలో కొంచెం ఉప్పు ఎక్కువ తక్కువ అయితే అది సార్లు కోపం లేడానికి, బట్టలు కుట్టడానికి ఇచ్చి కొంచెం తేడా కొంచెం రెండు కుట్లు అటో రెండు కుట్లు ఇటో కొడితే చాలు కోపం రావడానికి. మనకి చిల్లర ఇచ్చేటప్పుడు 3 రూపాయలు 4 రూపాయలు తక్కువ ఇస్తే చాలు కోపం రావడానికి. మనకి చచ్చిపోతున్నాడండి ఈయన. చచ్చిపోయేటప్పుడు రుచిని బట్టో సుఖం బట్టో అందం బట్టో ఇంకా సౌఖ్యం బట్టో ఏదో దానికి కోపం రాట్లే. ఈయన చచ్చిపోయేటప్పుడు కూడా కోపం దేనికి వస్తుంది తెలుసా? అయ్యో ఇంకా చెప్పలేదు. చచ్చిపోయేటప్పుడు కూడా రెండు పాలు 3 సార్లు కొట్టాల్సింది, 2 కొట్టాల్సింది, సగమే కొట్టావా? ఈనాడు ప్రియుడ, ఏదో మీటింగ్లు అయినప్పుడు ఈ ఉద్రేకము, మీటింగ్లు అయినప్పుడు ఈ తీర్మానము, మీటింగ్లు అయినప్పుడు ఈ కోరిక, మీటింగ్లకు వచ్చినప్పుడు మాత్రమే ఈ వాంచండి, తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతున్నావా? ఎలీషా ఆనాడు ఏలియా ఎత్తబడేటప్పుడు ఏ ఆశతో రెండింతల ఆశతో ఉన్నాడో, చచ్చిపోయేటప్పుడు కూడా అదే రెండింతల ఆశ. డబల్ విజయం కావాలి. కొంచెం కూడా సిరియన్లు గెలవకూడదు. మొత్తం సమూలు నాశనం చేశారు సిరియన్లని. ఒక్క విషయం కూడా ఉండకూడదు విజయం లేని విషయం నీ జీవితంలో. ఈనాడు ఒక్కసారి నిజంగా ఆలోచించు, ఎలీషాతో మనల్ని పోల్చుకోగలమా అని. ఎలీషా ఆత్మీయ జీవితంలో విజయం లేకపోతే, ఆత్మీయ జీవితంలో రాజు ఆత్మీయ జీవితంలో విజయం లేకపోతే కోపం వస్తుంది. ఈనాడు నీ కోపం దేనికి వస్తుంది? పిల్లలకి మార్కులు తక్కువ వస్తే నీకు వచ్చినంత కోపము ఆత్మీయత తగ్గుతూ వస్తుందా? నీ ఉద్యోగంలో నీకు జీతం తగ్గుతూ వచ్చేంత కోపము నువ్వు బైబిల్ చదవకపోతే నీ మీద నీకు అంత వస్తుందా? అన్నం వడ్డించేటప్పుడు నీకు సరిపోయినంత పెట్టడానికి కుదరక ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వడ్డల్లో కొంచెం తేడా వచ్చి నీకు 2 ముద్దలు తక్కువ పడితే వచ్చినంత కోపం, రాత్రి పండుగ మనపు ప్రార్థన చేయకపోతే నీ మీద కథ కోపం వస్తుందా? మన కోపం అంతా బువ్వ బట్ట నిద్ర డబ్బులు మార్కులు ఇవే మన కోపాలు. అంతేకాని అయ్యో ఇంకా పరిశుద్ధతలు ఇంకా కొరుతుందే, అయ్యో ఆత్మీయతలు ఇంకా కొరుతుందే, ప్రార్థనలు ఇంకా కొరుతుందే, వాక్యం ఇంకా కొరుతుందే, పరిచర్లు ఇంకా కొరుతుందే అనే కోపం రావడం తరాచగది. ఏంటి గురించి మాట్లాడకుండా కూర్చుంటాం మనం? కోపం వచ్చినట్టు ఇంత చావు బతుకుల్లో ఉన్నాడు. ఇక అది ఆ మాట అయిపోయిన నెక్స్ట్ డే ఉంటుంది ఎలీషా చచ్చిపోయాడు. ఇమ్మీడియట్ ఉండేది అన్నమాట ఎలీషా చచ్చిపోయాడు. చచ్చిపోక మునుపు చివరిసారి అనుకుంటా ఆయన కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే పూర్తి విజయం అనుభవించట్లే. ఇది దుప్పటి శక్తి. ఈ దుప్పటి అనేది నిన్ను సమతుల్యంగా ఉంచుతుంది. ఈ దుప్పటి అనేది నీ ఆశ, నీ ఆకలి, నీ ఆ అభిలాష తగ్గకుండా చూసుకుంటాను. ఈ దుప్పటి అనేది భౌతికమైన విషయాలు బట్టి కోపగిచ్చేటట్టు నిన్ను చేయదు, ఆత్మీయమైన విషయాల కొరకు కోపగిచ్చేటట్టు నిన్ను చేస్తాను. అపోస్తలుడైన పౌలు కోపం ఎందుకు వచ్చింది తెలుసా? మీరు తర్వాత గలతీ 3వ అధ్యాయం 1-3 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఓ అవివేకులైన గలతీలారా, ఎందుకు రాస్తున్నాడు? మీరు ఆత్మతో ఆరంభించి శరీరంతో ముగిద్దాం అనుకుంటున్నారు. అంటే అసలు పౌలుకి కోపం ఎప్పుడు వస్తూ ఉంది అని అంటే, వీళ్ళు కృప మీద ఆధారపడకుండా ఏదో నియమాలు, ఏదో అలవాట్లు, ఏదో వాళ్ళ దగ్గర ఉంటా ఉంటున్నా, ఆ మతపరమైన విషయాలు చేసి నీతివంతులం అయిపోదాం అనుకుంటున్నారు కదా,
అది చూసుకోకపోతుంది. మీరు శ్రమ విజయాన్ని అనుభవించట్లేదు, ఇంకా మీరు పరిశుద్ధాత్మ దేవుని విజయం ఇంకా అనుభవించట్లేదా? అయ్యో ఎంత అవివేకులు మీరు, ఇంతగా ప్రయాసమైన వ్యర్థమేనా? నీకు దేని కోపం వస్తుంది? ఒక నీ ఆత్మీయతకి లెక్కేసుకోవాలంటే నీకు దేనికి కోపం వస్తాయో అవన్నీ రాయి. దాన్ని బట్టే అది చదివితే ఆటోమేటిక్ నీకు అర్థమైపోదు. అసలు ఆత్మీయుడివా శరీరానుసారుడివా? ప్రాణం కోసం బతుకుతున్నావా, జీవం కోసం బతుకుతున్నావు, కడుపు కోసం బతుకుతున్నావు, నిద్ర కోసం బతుకుతున్నావు, దేవుని కోసం బతుకుతున్నావు? నీకు అర్థమైపోద్ది. నీకు కోపం తేలికొస్తుంది. చచ్చిపోయేటప్పుడు ఈ మనిషి కోపం వస్తుంది, ఎందుకంటే నీకు మందులు దొరకట్లేదని కాదు, రా చచ్చిపోయేటప్పుడు ఏడుస్తా ఇంతకాలం పట్టించుకో, చచ్చేటప్పుడు వచ్చాను, దీనికి కోపం రావట్లే. నీ కోపం ఇంకా విజయం అనుభవించట్లేదా? నువ్వే విజయం అనుభవించట్లే, నేను విజయం అనుభవించను వాడిని చూస్తే నీకేం కోపం వస్తుంది? ఇది నా రెండవ అంతస్తు వెడలిపోయేటప్పుడు, నేను మూడవ అంతస్తు చదువుకుని ముగించుకున్నాం. మొత్తం రెండో రాజుల గ్రంథం 13వ అధ్యాయానికి 20వ వచనం. తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. ఒక సంవత్సరము గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతి పెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా. చూడండి, ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఎలీషా చచ్చిపోయాడు, సమాధి చేసేసాడు. సంవత్సరం అయిపోయిందంట, 12 నెలలు తిరిగాయి. ఎండాకాలం దాటింది, వర్షాకాలం దాటింది, చలికాలం దాటేసింది. అప్పటికే ఈయనని సమాధి పెట్టలో పెట్టారు కదా. ఆ సంవత్సరం లోపలే, నిన్నటి దినం చెప్పాం కదా, అదంతా అయిపోయింది ఎలీషాకి. సమాధి పెట్టంతా చెదలు పట్టేశాయి. ఈయన చేతులు, ముక్కు, నోరు, కళ్ళు, పేగులు, కడుపు, కాళ్ళు మొత్తం పురుగులు వచ్చి తినేశాయి. ఎలీషా లేడు, ఎలీషా ఎముకలు ఉన్నాయి. ఎలీషా శవానికి గతి పడితే నువ్వు తప్పించుకుంటావు మరణం అంటే దానంత బుద్ధిహీనత ఇంకోటి లేదు. ఇంత గొప్ప భక్తునికే మరణం తప్పలే, మరణం తర్వాత క్షీణత తప్పలే, పురుగులు తినేస్తా ఉంటున్నాయి తప్పలే, తినేసాయి. ఇక ఏమి లేదు, కుట్టి కుట్టి శల్యములు మాత్రం, బోన్స్ మాత్రం, డ్రై బోన్స్, ఆ ఎముకలు మాత్రమే ఉంటా వచ్చాయంట. అప్పుడు వీళ్ళు ఒకరిని పాతి పెడతా ఉంటే మోయాబీలను చూశారంట, భయపడి ఇక తువ్వి పాతి పెట్టి ఆ టైంలో ప్రార్థన చేసి వర్తమానం ఇచ్చి నువ్వు మన్నే కాబట్టి మన్న అయిపోదు, ఈ కార్యక్రమాలు చేయడానికి భయం వేసింది వీళ్ళకి, టైం లేదురా అని చెప్పి ఈయన తీసుకొని పక్కన ఎలీషా ఎలీషా సమాధి ఉంటే ఆడ పారే చెరిపారంట. నిజంగా మోయాబీలు రావడం ఎంత మేలు కదా వీడికి. మోయాబీలు రాకపోయి ఉంటే పాపం సమాధిలో పెట్టేవాడు, వీడు సమాధిలోనే ఉండేవాడు. తీసుకెళ్ళి ఎలీషా సమాధిలో పారేస్తే ఎలీషా ఎముకలు తగిలితే దిగ్గురు చేసి నిలబడ్డాడంట. నిలబడి నా తర్వాత ఏమంటే బైబిల్లో లేదు, ఒకసారి ఆలోచిద్దాం. ఈయన నిలబడి ఆ పాతి పెట్టడానికి వచ్చి పారిపోతున్నాడు కదా, ఆ వెనకాల ఈయన కూడా పరిగెత్తుకుంటా పోతా ఉంటాడు. ఏంటి కథ ఒకసారి ఆలోచిద్దాం. వాళ్ళు వెనక్కి చూస్తే మోయాబీలు కంటే వీడు ఎక్కువ భయం పుట్టిస్తాడు. వీడు ఎక్కడి నుంచి చూస్తున్నాడు రా పరిగెత్తుకుని. అప్పుడు వీడు అంటాడు, ఏ ఆగండి ఆగండి అంటే వాళ్ళు తలుపులు ఇంటికి పరిగెత్తి తలుపులు వేసేసుకొని ఉంటారు. తలుపులు తీము. ఈ విషయం గనక ఆ తర్వాత ఏం జరిగిందో మనకు బైబిల్లో లేదు. ఈ విషయం గనక మోయాబీలు అక్కడి వరకు వచ్చారు, ఈ శవాన్ని పారేయడం మోయాబీలు చూసి వీడు పద్దం పద్దం లేచి బయటకు వస్తే మోయాబీలు ఉంటారా? అడ్రస్ ఉండదు. ఉన్నోళ్ళందరికి భయం పుట్టిస్తున్నాడు. ఏలియా వెళ్ళిపోయేటప్పుడు దుప్పటి పారేసి వెళ్ళిపోయాడు. ఎలీషా వెళ్ళిపోయిన తర్వాత ఎముకలు కూడా జీవమందిస్తున్నాయి.
మనిషి ఎలా బతుకుంటాడో కదా, ఎలా బతుకుంటాడో. ఆ మనిషి ఊరికొచ్చి ఏమేమి చెప్పుంటాడో. చచ్చిపోయిన లోపలికెళ్ళా, ఆ ఎముకలు తగలంగానే ఒకసారి శ్వాస వచ్చింది. మనిషి చచ్చిపోవడం అంటే ఏంటి? చచ్చిపోవడం అంటే ఏంటి? నేను దినం చెప్తా వచ్చాను. చచ్చిపోవడం అంటే శరీరం అక్కడే ఉంటుంది, ఆత్మ అక్కడే ఉంటుంది, ప్రాణాన్ని దేవుడు పిలిచేస్తాడు. ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఒక మనిషి శవము ఎలీషాకి తగిలి లేచినబడ్డాడంటే ఏమేమి జరిగింది తెలుసా? దేవుడు ఈయన ఆత్మను తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత దేవుడు చూస్తున్నాడు, ఈయన ఎముకలు ఈయనకు తగలంగానే నరులారా తిరిగి రండి అని పిలిచిన దేవుడు ఆ రోజు ఒక విచిత్రమైన మాట అన్నాడు, నరులా తిరిగిపో. ఎందుకు పోతాడు? ఆయన ఎముకల దగ్గర పో. ఈయన ఎముకలకి దేవుడు ఎంత మర్యాద ఇస్తాడండి! ఈయన ఎముకలకి దేవుడు ఎంత మర్యాద ఇస్తున్నాడు! అది పిలుచుకున్నావా? మనిషి పిలుచుకొని ఆ ప్రాంతం దగ్గర ఉంది, ఆత్మ తన దగ్గర ఉంది, తగలంగానే ఓ ఆత్మ ఎందుకన్నా ఇక్కడ అంతా పర్వాహం బాగుంది ప్రభావం వద్దు, ఏ పోతావా లేదు అర్జెంట్గా పో కదా ఆదేశించారు. కిందకి వచ్చేసింది ఈ ఎముకలకి ఎంత మర్యాదిస్తున్నాడు దేవుడు! ఆయన కన్ను దృష్టి ఎముకల మీద అట్లానే ఉంది. ఈ ఎముకల్లో జీవం చచ్చిపోలే, రోగం శరీరాన్ని చంపింది, కానీ దుప్పటి ఎముకల్లో జీవం ఇంకా తీరా. దుప్పటి పోయింది, పాతేసేటప్పుడు ఆ దుప్పటిని తీసేసింటారు. ఈ నైఫ్ ఎడ లోపల పెట్టేశారు. ఇక్కడ నిజంగా తగ్గలంగానే లేచి నిలబడ్డాడంట. ఆ తర్వాత ఎలీషా గురించి మనం బైబిల్లో చూడు. అయిపోయింది. అయితే ప్రియ, ఎలీషా చచ్చిపోయిన తర్వాత కూడా జీవం ఇచ్చాడు. ఏలియా వెళ్ళిపోయేటప్పుడు తన దుప్పటి ఎలీషాకి ఇచ్చేసాడు. ఎలీషా వెళ్ళిపోయేటప్పుడు తన దుప్పటి ఇద్దామని ముగ్గురు కోసం చూశాడు. మొదటిది గెహాజీ, డబ్బును ఆశించాడు, దుప్పటిని వదులుకున్నాడు. రెండవది రాజు, విజయం పొందరా అంటే సగమే చేశాడు, సగం వదిలేశాడు, పూర్తి విజయం మీద ఆశ లేదు, దుప్పటి పోగొట్టుకున్నాడు. మూడవది ఆయన దుప్పటి ఇద్దామని ఎదురు చూసేది మీటింగ్లో కూర్చున్న నిన్ను. ఏలియా దేవుడు ఎక్కడా అని ఆరంభంలో అడిగాడు. ఇప్పుడు ఈ తిరిగి లేచాడు కదా, వీడు చచ్చిపోయే వరకు వీడికి ఏ కష్టం వచ్చా వీడి వాళ్ళు ప్రార్థన చేస్తారు తెలుసా? ఎలీషా దేవుడు ఎక్కడా? ఎలీషా ఎముకల దేవుడు ఎక్కడా? ఎలీషా దేవుడు ఎక్కడా? ఎలీషా దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఈనాడు ఈ బైబుల్ ఆ దుప్పటి ఏమైపోయిందో చెప్పట్లే. ఎందుకు అనంటే ఈ దుప్పటి తీసుకోవడానికి అర్హుడు దొరికితే అడగకుండా దేవుడు ఆ దుప్పటిని ఆ వ్యక్తి ముందు పెట్టేస్తాడు. ఎలీషా ఆత్మను అడిగాడు, దుప్పటిని అడగలే. అర్హుడని దేవుడు చూసి ఆటోమేటిక్గా దుప్పటి ఇచ్చేసాడు. ఎలీషాకి అర్హుడు ఎవరు దొరకలే, దుప్పటి ఎవరికి ఇవ్వలే. ఈ మీటింగ్లో ఒక్కసారి నిన్ను నువ్వు సమర్పించుకొని వెళ్తే 100% ప్రీడ, ఇదేదో కథలు చెప్పట్లే. ఆత్మీయంగా ఏలియా పరిచర్య రెండింతలై ఎలీషా మీద పడింది, ఎలీషా పరిచర్య రెండింతలై అర్హుడు దొరికితే తన మీద పడిపోతాడు. ఎవరివన్నా కావచ్చు, ఎలీషా పల్లెటూరికి చెందినవాడు, ఎలీషా పొలం దున్నుకునేవాడు, ఎలీషా
బాత్రూమ్ కి ఏలియా ఇల్లొస్తే, టాయిలెట్ కి ఏలియా ఇల్లొస్తే చేతుల మీద నీళ్లు పోసే నీచపు పని చేసేవాడు. రోగంతో చచ్చిపోయాడు. ఆయనలో ఏవి కూడా భౌతికమైన అర్హతలు, యోగ్యతలు, శ్రేష్టతలు లేవు. పెద్ద సున్నా భౌతికమైన అర్హతలు, ఆత్మీయమైన అర్హతలు ఉన్నాయి. దుప్పటి రెండింతల ఆత్మత తన దగ్గరికి వచ్చేసింది. ఈనాడు నాలుగు ఏలియాలు ఒకళ్ళలో బతికితే, ఇద్దరు ఎలీషాలు ఒకళ్ళలో బతికితే అసలు ఎట్టుంటుంది ఆలోచించగలవా? ఈ థీమ్ ఇచ్చింది ఏలియా దేవుడు ఎక్కడ అని అడుక్కుంటే వెళ్ళిపోవడానికి కాదు. ఈ అంశం దేవుడు నీ ముందుకు తీసుకుని వచ్చింది ఎందుకు అనంటే, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత జనం నీ పేరు చెప్పి పలానోళ్ళ దేవుడు ఎక్కడ అని అడగాలి. అది ఆయన ఆలోచన. ఆరంభంలో ఏలియా దేవుడు ఎక్కడ? ఎలీషా చచ్చిపోయిన తర్వాత ఆ తిరిగి లేచినాడు అంటాడు, ఎలీషా దేవుడు ఎక్కడ? ఆ దుప్పటి కనుక నువ్వు తీసుకుంటే, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ పేరు పెట్టి జనం అడుగుతారు, పలానోళ్ళ దేవుడు ఎక్కడండి? ఈనాడు ఒక్కసారి ప్రభుకి నేను జీవితాన్ని అప్పగించుకుంటా. దీనికి మొదటి మెట్టు యోర్దాను దగ్గర, యోర్దాను తెరవడానికి, మరణాన్ని దాటిపోవడానికి ఆ రోజు ఒక దుప్పటి సరిపోయింది. కానీ నీ జీవితంలో మరణం నుంచి తప్పించుకోవడానికి, నిత్య మరణం నుంచి తప్పించుకోవడానికి యేసు క్రీస్తు ప్రభువారు సిలువ మీద వేలాడాల్సి వచ్చింది. దున్నారు, కొట్టారు, తిట్టారు, గుద్దారు, వీపు ఖాళీ చేసేసారు, వస్త్రాలు చింపేశారు, ముఖం మీద ఉమ్మోశారు, పిడిగుద్దులు గుద్దారు. ఎంత గుద్దారంటే ముఖ కవళికలు, స్వరూపము, ముక్కు, నోరు, చెవులు, కళ్ళు, ఇవి మనిషి ముఖము అనే గుర్తింపు లేనంతగా గుద్దేశారంట. ఒక మాంసపు రక్త ముద్దగా ఉన్నాడు. అసలు ఇది మనిషి ముఖం అని ఎవ్వడికి అర్థం కానంత కొట్టారు ఆయన్ని. అది ఆయన ముఖం. అలా తయారైపోయింది యేసు ప్రభువారి ముఖం. అలా తయారైపోయిన యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు సమాధిలోనికి వెళ్ళిపోతా వచ్చారు చనిపోయి. అయితే ఎలీషా ఎముకలు జీవమిచ్చి ఎముకలు ఇంకా అట్టానే చచ్చిపోయి ఉన్నాయి. పరమ ఎలీషా నీ కోసం నువ్వు ఆయన సమాధి దగ్గర వరకు పోలేవని ఆయనే మూడో దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. విజయవంతుడైన బైబిల్ దేవుడు, శిలవధారి అయిన లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు. ఇది చరిత్రాత్మకమైన సత్యము. తిరిగి లేచి ఈనాడు అంటున్నాడు, నేను హృదయం యుద్ధ నిలబడి తడుతున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లా నేను లోపలికి వస్తా. ఈనాడు ఎలీషా ఆయనను లేపాడు, కానీ ఎలీషా లేవలేకపోయాడు. అయితే మన ప్రాణరక్షకుడు ఎలీషా కంటే బలవంతుడు, ఎందుకంటే ఆయన దేవుడు. ఎలీషా వెతికిన ఆ ఏలియా దేవుడు ఈనాడు నీ హృదయం దగ్గర నిలబడి తడుతున్నాడు. ఎలీషా వెతుకుతున్న ఆ ఏలియా దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఎలీషా వెతుకుతున్న ఆ ఏలియా దేవుడు నీ కొరకు మరణించాడు. ఎలీషా వెతుకుతున్న ఆ ఏలియా దేవుడు నీ కోసం తిరిగి లేచాడు. ఎలీషా వెతుకుతా ఉంటున్న ఆ ఏలియా దేవుడు ఈనాడు నీ హృదయం యొక్క గవిని దగ్గర నిలబడి నీ హృదయాన్ని తడతా ఉంటున్నాడు. నీ హృదయంలోకి వెళ్ళవా, నీ మనసులోకి వెళ్ళవా. ఇదిగో రోగం వచ్చినా, రోగం వచ్చినా జీవం ఆత్మీయత తగ్గని బ్రతుకునికిస్తా. ఇదిగో అరామీయులు సిరియన్లను పూర్తిగా అనగదొక్కే రెండింతల విజయుడికి ఇస్తా, పాపంపై విజయం ఇస్తా. ఈ రోజు నువ్వు ఏ పాపాలైతే, ఏ పాపాల దగ్గర అయితే పడిపోతున్నావో దానికి రెండింతలు కాదు, 2000 ఇంతలు కాదు, 2 కోట్లింతలు వచ్చినా సాక్షాత్తు లూసిఫర్ నిలబడి నిన్ను శోధించినా పడనంత విజయుడికి ఇస్తా.
మరణం వచ్చి నిన్ను పట్టేసినప్పుడు సమాధిలో ఒక సెకండ్ కూడా ఉండకుండా నిన్ను నింప. అలా చచ్చిపోవడమే ఆలస్యం. ఈయన చచ్చిపోగానే లేవలే, ఈయన సమాధి అయినప్పుడు లేచాడు. కానీ యేసు క్రీస్తు ప్రభువారు, ఏలియా దేవుడైన యేసు క్రీస్తు ప్రభువారు, ఎలీషా వెతికిన యేసు ప్రభువారు అంటున్న మాట ఏం తెలుసా, నీకు సమాధి ఇంకా చాలా దూరం, నీ ప్రాణం పోవడం పోవడం నేను లేపుకుంటా, నేను వచ్చి తీసుకెళ్తా. ఈడు మళ్ళీ బతికాడు, ఇంటికి పోయి ఉంటాడు. కానీ నువ్వు ఆ ఇంటికి వెళ్తావా? ఈ బతికుండి జనాన్ని భయపెట్టించుంటాడు. కానీ నువ్వు బతికి ఆయన మహిమ, ఆయన మహిమని కొనియాడతావు. ఈయన బతికి మళ్ళీ చచ్చిపోయాడు. ఎలీషా శల్యములు తాత్కాలిక జీవం ఇచ్చాయి, కానీ యేసు ప్రభు త్యాగము శాశ్వత జీవం ఇస్తాది. ఈనాడు ఏలియా వెతికింది ఆ దేవుడినే, ఎలీషా వెతికిన ఏలియా దేవుడు ఆయనే. సర్వ ప్రపంచం, ప్రతి మతం, కులం, ప్రతి ఒక్కడు వెతికేది ఆయన్నే. ఆయన ఒక్కడే మార్గం, ఆయన తప్ప వేరే మార్గం లేదు. ఈనాడు కష్టాలతో కృంగిపోని జీవితం, ఎన్ని కష్టాలు వచ్చినా అలసిపోని బ్రతుకు, ఎన్ని కష్టాలు రోజు రోగం వచ్చినా, రోజు రోజు అనారోగ్యతలు వచ్చినా, రోజు కష్టాలు వచ్చినా, జంకని జీవితం, బెదరని జీవితం, కథలని జీవితం. కావాలా? సులువు దగ్గర రా. ప్రతి పాపం పై విజయం, తాగుడా అది నత్తిం ప్రియుడ క్షణంలో తీస్తాడు ఆయన నీకు, మోహపు చూపుల క్షణంలో తీస్తాడు ఆయన నీకు, సినిమాలకు బానిస, గుట్కాకి బానిస, వ్యభిచారానికి బానిస, బొత్తులకి బానిస, సిగరెట్లకి బానిస, తిరుగుబోతులకి బానిస, తిండి బోతడానికి బానిస, నిద్రపోతడానికి బానిస, టీవీకి బానిస, వాట్సాప్ బానిస, ఫేస్బుక్ బానిస, యూట్యూబ్ కి బానిస, చెత్తకి బానిస, పోర్నోగ్రఫీకి బానిసవా, ఫ్యాషన్లకి బానిసవా, చూపించుకోవడానికి బానిసవా, అసూయకి బానిసవా, లోభత్వానికి బానిసవా, ధనాపేక్షకి బానిసవా, కక్షకి బానిసవా, కోపానికి బానిసవా, కుట్రకి బానిసవా? నీ జీవితంలో నువ్వు ఏ దానికి బానిసనైనా నేను పిలుస్తున్నాడు, రా. ఎలీషా వెతికింది కేవలము ఏలియా దేవుని కోసం వెతికాడు. కానీ ఆ దేవుడే నిన్ను వెతుక్కుంటాడు, నీ దగ్గరకు వస్తున్నాడు. ఆయన అంటాడు, నేనున్నా, నీకేం కావాలి చెప్పు, నీకు నేను మూడో అనుభవం ఇస్తా, లోకంలో శ్రమలు తీయలేని ఆనందం ఇస్తా, లోకంలో పాపం చేయలేని స్థితి ఇస్తా, చచ్చిపోయిన వెంటనే మరణం పట్టజాలని స్థితి ఇస్తా. ఆనాడు మరణం వచ్చినప్పుడు అంటావు, మరణమా అనే విషయం ఎక్కడ, సమాధిని ముల్లెక్కడ? ఆనాడు మరణాన్ని చూసి నవ్వుతా, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతావు. మరణమవుతల మిగిలిపోయే ఆ శ్రేష్టమైన శిలువ నిన్ను పిలుస్తా ఉంది. ఈనాడు శిలువ దగ్గరకు వస్తావా? ఓ విశ్వాసి, శిలువ దగ్గరకు వచ్చావు. ఈనాడు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా శిలువ దగ్గరకు వచ్చాను, కానీ ఎలీషాకుంటేనే మూడు అనుభవాలు నాకు లేవు. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కదిలిపోయి కృంగిపోయి కుమిలిపోయి కరిగిపోయే స్థితిలో ఉన్నాను, నన్ను క్షమిస్తావా? ఎన్ని కష్టాలు వచ్చినా అంతే సమతుల్యత. ప్రభా, ఈ మీటింగ్లో కూర్చున్నప్పుడు ఈ ఆశ లోపల రగులుతుంది కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే ఆశ నన్ను భక్షించాలి, తినేయాలి ఆశ, నన్ను నిద్ర పట్టకూడదు అలాంటి ఆశనాలు ఇవి ప్రభా. ప్రభా, విజయం మీద ఆశ, రెండు పాల ఆత్మ, రెండు పాల విజయం, రెండు పాల జీవం. చివరిగా ప్రభా, దినాన్ని చచ్చిపోతా, నో ప్రాబ్లం ప్రభా, కానీ చనిపోయినప్పుడు క్షణంలో లేచి నీతో పాటు ఉండాలి. ఆనాడు
ఈ చచ్చిపోయినాడు ఎలీషా ఎముకలకి తాకాడు. కానీ నువ్వు ఈనాడు యేసు ప్రభుని ఆహ్వానిస్తే నువ్వు చచ్చిపోయిన వెంటనే దుప్పట్లు కాదు, ఎలీషాని కాదు, ఎలీషా దేవుడైనా ఏలియా దేవుడైనా బైబిల్ దేవుడైనా సర్వలోక నాథుడైన దేవుడిని తాకుతావు. ఏలియా దేవుడు ఎక్కడ అయిపోయింది ఆ ప్రశ్న, ఇప్పుడు ఎలీషా దేవుడు ఎక్కడ అది కూడా అయిపోయింది. సిలువ దేవుడు ఎక్కడ, నీ ఎత్తులే ఉన్నాడు, అప్పగించుకుంటావా? మొక్కలు వెతుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఏలియా దేవుడు ఎక్కడ?